మన పాడేరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అల్లూరు జిల్లా కొయ్యూరు నాడు నేడు పథకంపై అల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి సమావేశం. నాడు నేడు పథకం పాఠశాలల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని అల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ స్పష్టం చేశారు. మండల కేంద్రంలో MDO కార్యాలయ సమావేశ మందిరంలో మండల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో DEO ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన నాడు నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి ఈ విషయమై సంబంధిత ఉపాధ్యాయులు తమ పరిధిలో ఉన్న పాఠశాలల నూతన భవనాల నిర్మాణాలు నత్తనడగన సాగుతున్నాయని, ఈ విషయమై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి ఆ మీటింగ్లో దాని యొక్క ఉద్దేశాలని త్వరగా పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకతని MDO ఇంజనీర్స్కి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, హెడ్ మాస్టర్స్కి ఇవ్వాల్సిన జరిగింది. ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా మంచి క్వాలిటీ బిల్డింగ్స్ నిర్మించాలని, మినిమం 50% ఎక్స్పెండిచర్ రైజ్ చేయాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. 1.5 ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇంజనీర్స్, టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరూ వాళ్ళు కూడా సహకారంతో దీన్ని పూర్తి చేయవలసిందిగా, రేపు సాయంత్రం లోపల 50% ఎక్స్పెండిచర్ జనరేట్ చేసే విధంగా తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తగా ఒక 5 స్కూల్స్ ఒక అరగంట కింద మనకు కొయ్యూరు మండలంలో యాడ్ చేయడం జరిగింది. మొత్తం 26 స్కూల్స్కి మన కొయ్యూరు మండలం సెకండ్ ఫేజ్లో మనం మొత్తం కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆల్మోస్ట్ 70% స్కూల్స్లో వర్క్ గ్రౌండింగ్ జరిగింది. రకరకాల స్టేజ్లో పనులు ఉన్నాయి. మిగతా చోట్ల కూడా వెంటనే వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి రేపు లోపల ఆదేశించడం జరిగింది. వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహకారంతో వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేసి స్కూల్ మంచి క్వాలిటీ బిల్డింగ్స్ తోటి సుందరీకరణ చేయవలసిందిగా కలెక్టర్ గారి ఆదేశాలు, అలాగే కమిషనర్ గారి ఆదేశాలు అందరికీ వివరిస్తూ, అలాగే స్కూల్ అటెండెన్స్, ఫేషియల్ రికగ్నిషన్ ఆఫ్ టీచర్స్, జేవికి అటెండిఫికేషన్ ఇవన్నీ కూడా వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది. అన్ని కూడా సకాలంలో పూర్తి చేసినట్లయితే 1వ నుంచి పూర్తిగా మన విద్యా కార్యక్రమాల మీద దృష్టి పెడతాము. కళాశాలలు, స్కూల్స్లో పాఠాలు, నిబంధనలు వేయడం, మళ్ళీ అకాడమిక్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది.